జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు మీ అభిమాన నాయకురాలు ఈ గజ్వల్ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు పాటుపడ్డ అక్క శ్రీమతి గీతారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్ ఠాగూర్ గారు శాసనసభా పక్ష నాయకుడు మల్లు పట్టి విక్రమార్క గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దామోదర్ రాజ నరసింహ గారు షబీర్ అలీ గారు అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు ఏఐసిసి సెక్రటరీలు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ మల్లికార్జున్ ఖర్గే గారికి ఉండడం వల్ల ఈ వేదికను పెద్దగా మనం వేసుకోలేకపోయినాం కానీ జిల్లాలలో ఆగస్టు తొమ్మిది నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ కార్యక్రమాలను గ్రామాలలో మండలలో నియోజకవర్గాలలో పార్లమెంట్ స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఆ వేదిక మీద ఉన్న మా జెండా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు నాడు రెపరెపలాడిందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఆ జెండాను నిలబెట్టి కాబట్టి ఇవాళ మే నాయకులం అందరం ఈ వేదిక మీద ఉన్నాం మిత్రులారా నాకు తెలుసు ఎర్రటెండ మిత్త మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరిన మీరు మూడు గంటలకు మొదలైన ఈ సముద్రం అటు గోదావరి ఇటు కృష్ణ మొత్తం నదులు ఉప్పొంగి ఈ గజ్వల్ గడ్డ మీద పార్త ఎట్లా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గడ్డ మీద కథం దొక్కుతుంటే ఎత్తిపోతల పథకాలు తెస్తానికి గా పక్కనే ఉన్న కేసీఆర్ ఎత్తుతున్నాడు పోస్తున్నాడు ఎత్తుతున్నాడు పోస్తున్నాడు కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు సోయిలేనోళ్ళు అన్నారు ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డ మీరు గజ్వల్కు రాండి చూసుకుంటామని ఆ ఇళ్ళ నేనే చెప్పిన గజ్వల్ గడ్డ మీద కథం దొక్కుతాం ఒకవేళ ఎవడైనా అడ్డొస్తే వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని చెప్పిన ఒక్కని కాదు బిడ్డ లక్ష మంది సైనికులతోని వస్తా అని చెప్పిన కానీ ఇవాళ గజల్ ఇరవై కిలోమీటర్ల నుంచి ఇసుక వేస్తే రాలనంతగా తిరుపతి తిరునాళ్ళలో యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే లక్షలాది మంది ఎట్లయితే వస్తారో ఇవాళ దాదాపుగా రెండు లక్షల మంది గడ్డ మీద కథం దొక్కిందంటే సరిపోదేమో కేసీఆర్ అని రెండు లక్షల మంది కథం దొక్కిండ్రు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా తలకాయలు లెక్క పెట్టండి ఒక్క తల తక్కువ మళ్ళా ఆరు నెలల్లో ఇదే గడ్డ మీద మళ్ళీ కథం దొక్కుదాం ఆ ఎల్లా ఐదు లక్షలు వస్తాం బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో मारा मी कांदरकी తెలుసు రామజీ గొండు गावచ్చు కోమరం భీమ్ गावచ్చు చాకలి ఐలమ్మ गावచ్చు దొడ్డి కోమరయ్య गावచ్చు సురవరం ప్రతాపరెడ్డి गावచ్చు సోయబుల్లా ఖాన్ गावచ్చు తుర్రబాజ్ ఖాన్ गावచ్చు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన ఇవాళ ఈ గజ్వేల్ గడ్డ మీద మువ్వ నెల జెండా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు నాడు రెపరెపలాడిందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఆ జెండాను నిలబెట్టింది కాబట్టి ఇవాళ మే నాయకులం అందరం ఈ వేదిక మీద ఉన్నాం మిత్రులారా నాకు తెలుసు ఎర్రటైనా మిత్త మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరిన మీరు మూడు గంటలకు మొదలైన ఈ సముద్రం అటు గోదావరి ఇటు కృష్ణ మొత్తం నదులు ఉప్పొంగి ఈ గజ్వల్ గడ్డ మీద పార్టీ ఎట్లా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గడ్డ మీద కథం దొక్కుతుంటే ఎత్తిపోతల పథకాలు తెస్తానికి పక్కనే ఉన్న కేసీఆర్ ఎత్తుతున్నాడు పోస్తున్నాడు ఎత్తుతున్నాడు పోస్తున్నాడు కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు సోయిలేనోళ్ళు అన్నారు ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డ మీరు గజ్వల్కు రాండి చూసుకుంటామని ఆ ఆయన నేనేం చెప్పిన గజ్వల్ గడ్డ మీద కథం దొక్కుతాం ఒకవేళ ఎవడైనా అడ్డొస్తే వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని చెప్పిన ఒక్కని కాదు బిడ్డ లక్ష మంది సైనికులతోని వస్తా అని చెప్పిన కానీ ఇవాళ గజల్ ఇరవై కిలోమీటర్ల నుంచి ఇసుక వేస్తే రాలనంతగా తిరుపతి తిరునాళ్లలో యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే లక్షలాది మంది ఎట్లయితే వస్తారో ఇవాళ దాదాపుగా రెండు లక్షల మంది గడ్డ మీద కథం దొక్కిందంటే సరిపోదేమో లక్షల మంది ఇంటెలిజెన్స్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా తలకాయలు లెక్క పెట్టండి ఒక్క తల తక్కువ మళ్ళా ఆరు నెలల్లో ఇదే గడ్డ మీద మళ్ళీ కథం దొక్కుదాం ఆ ఎల్ల ఐదు లక్షలు వస్తాం బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో